विश्वविख्यात नट सार्वभौम स्वर्गीय अन्न नंदमूरी तारक रामारावुनी आयन शत जयंती सदर्भंगा स्मरिंचुकुंटू मोट्टमोदटिसारी इंत गोप्प वेदिकपै नुंडि माट्लाडे अवकाशं कल्पिंचिन पार्टी जातीय अध्यक्षुलु नारा चंद्रबाबु नायुडु गारिकी, पार्टी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश गारिकी, राष्ट्र अध्यक्षुलु अच्चेन्नायुडु गारिकी वेदिक मीद उन्नटुवंटि पेद्दलंदरिकी कूडा హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున గౌరవ శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం స్కామ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే తీర్మానాన్ని ప్రవేశపెట్టారో దానిని బలపరుస్తూ ఈ రోజున ఒక్కసారి మనందరం ఆలోచించాలి. గతంలో పురాణాల్లో మనం భగవంతుడు ప్రజల్ని రక్షించడం కోసం అనేక అవతారాలు ఎత్తటం మనం చూసాం. కానీ ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాక్షసుడు తన అవినీతి దాహాన్ని తీర్చుకోవడం కోసం ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసం అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. నా ముందు మాట్లాడినటువంటి నా సోదరుడు విజయ్ గారు మైనింగ్ సంబంధించినటువంటి అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. ఇవాల శాండ్ ల్యాండ్ లిక్కర్ వైన్ ఏది చూసినా కూడా విపరీతమైనటువంటి దోపిడీ. దాదాపు 162,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఒక పక్కనేమో బాదుడే బాదుడు, ఇంకొక పక్కన లాగుడే లాగుడు. ఒక పక్కన బాదుడు కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ రెండో పక్కన విపరీతంగా ప్రజాధనాన్ని రాష్ట్ర సంపదని కూడా లూటీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మొన్న ఈ మధ్యనే ఇవాళ అనేక స్కాముల గురించి మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. ఈ మధ్య కాలంలోనే తణుకు పట్టణంలో టీడీఆర్ బాండ్లకు సంబంధించినటువంటి ఒక కొత్త స్కామ్ గతంలో మనం ఎప్పుడూ వినలేదు మిత్రులారా. అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కారుమూరు నాగేశ్వరరావు 400 కోట్ల రూపాయలు ఒక్క తణుకు పట్టణంలోనే టీడీఆర్ బాండ్లు సృష్టించి దిగమింగినటువంటి పరిస్థితి. ఆ రోజున మంత్రివర్గ విస్తరణ వార్త కూడా చాలా ప్రచారంలో ఉంది. నేను అనుకున్నాను ఈ కారుమూరి నాగేశ్వరరావు నన్ను జీవితాంతం తిట్టుకుంటాడు, సరైన సమయంలో నా కుంభకోణాన్ని బయటపెట్టి నా మంత్రి పదవికి ఎర్తుపెట్టాడు ఈ పట్టాభి అని జీవితాంతం తిట్టుకుంటాడని అనుకున్నా. కానీ ఆశ్చర్యం, క్యాబినెట్ జాబితా చూస్తే దానిలో కారుమూరి నాగేశ్వరరావు పేరు క్యాబినెట్ మంత్రిగా. ఆ తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే స్కామ్ బయటపడిన తర్వాత ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్కి ఆహ్వానించారంట నాగేశ్వరరావుని. ఏమయ్యా నాగేశ్వరరావు 3 సంవత్సరాలుగా ఇంత గొప్ప రహస్యాన్ని ఎలా దాచిపెట్టావయ్యా, టీడీఆర్ బాండ్లో కూడా 400 కోట్ల రూపాయలు ఒక్క తణుకు పట్టణంలోనే దిగమింగొచ్చని చెప్పి నాకు తెలియనే తెలియలేదయ్యా. 3 సంవత్సరాల కాలంలో 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 400 కోట్ల చొప్పున ఎంత మింగే అవకాశం ఉండేదయ్యా మనకి. సరే అయ్యింది, ఏది అయిపోయింది, ఇప్పటికైనా రాను నా క్యాబినెట్లోకి, నా పక్కన కూర్చో, మిగతా 174 నియోజకవర్గాల్లో ఏ రకంగా మనం ఈ బాండ్లు సృష్టించి ఇన్ని 100 కోట్లు ఎలా దిగమింగొచ్చో నాకు చెప్పవయ్యా అని చెప్పి 400 కోట్ల రూపాయలు దిగమింగినటువంటి ఒక అవినీతి పరువుని తీసుకొచ్చి క్యాబినెట్లో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఈ 420 ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇవాళ జగన్ రెడ్డి క్యాబినెట్లో మీరు ఎవరు చూసినా కూడా, ఏ మంత్రిని చూసినా కూడా ఏదో ఒక అవినీతి భాగవతం. ఇవాళ తణుకు పట్టణం పక్కనే ఉన్నటువంటి తాడేపల్లి గూడెం, అక్కడ స్థానిక శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణ ఒక శాండ్ మైనింగ్ డాన్, ఇవాళ అతను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఇవాళ ఈ పట్టణానికి చెందినటువంటి హవాలా మంత్రి బాలినేని ఇవాళ మనీ లాండరింగ్లో హవాలాలో ఏ రకంగా ఆరితేరిపోయాడు మనం చూసాం. కాబట్టి ఇవాళ జగన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ఉండాలంటే ఏదో ఒక రకమైనటువంటి అవినీతి మరక ఉండాలి. ఇవాళ ఆ అర్హతతోనే ఇవాళ అనేక అవినీతి పనులు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో కూర్చోబెట్టినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, మీరు ఏ ప్రాంతం చూసినా కూడా ఏదో ఒక అవినీతి భాగవతం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ కాకినాడ పట్టణంలో ఇవాళ పెద్ద ఎత్తున అక్రమ బియ్యం రవాణా, 200,000 కోట్ల రూపాయలు ఏ రకంగా పేదవాడికి దక్కాల్సినటువంటి బియ్యాన్ని పంది కొక్కుల్లాగా ఏ రకంగా దిగమింగి ఇతర దేశాలకి తరలిస్తున్నారో ఆధారాలతో సహా బయటపెట్టాం. ఇవాళ కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక అవినీతి పందికొక్కలాగా మారిపోయి పేదవాడి బియ్యాన్ని ఏ రకంగా దిగమింగుతున్నాడో మనం ప్రత్యక్షంగా చూసాం.
కాకినాడ పోర్ట్ కేంద్రంగా కొన్ని వందల వేల కోట్ల రూపాయల అవినీతి అక్కడ జరుగుతుంది బియ్యంలో. అంతెందుకండి, చిన్న పిల్లలకి చెందినటువంటి చిక్కి పప్పు చెక్కలో కూడా మింగుతారండి. ఇవాళ ఈ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ దాదాపు 200 కోట్ల రూపాయలు పిల్లలకి ఇచ్చేటటువంటి పప్పు చెక్కలో కూడా తిన్నాడంటే వీళ్ళ అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇవాళ సవాల్ చేసిన రోజున మంత్రి ఆధారాలు చూపించగలరా అని చెప్పి, ఎప్పుడైతే ఆధారాలు తీసుకువెళ్ళి ఆయన కార్యాలయం ముందు నుంచున్నామో తోక ముడిచి పారిపోయినటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఈ మధ్యనే ఈ ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన గారు ఉపన్యాసం ఇచ్చింది దేని మీదో తెలుసా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థని ఏ రకంగా బలపరచాలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచానికి తెలియజెప్తాడంట. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇవాళ ఆరోగ్య వ్యవస్థ గురించి నువ్వేంటా ప్రపంచానికి చెప్పేది? ఏం చెప్తావా నువ్వు ప్రపంచానికి? కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్లు ఇంత తిన్నానని చెప్తావా? కరోనా టెస్టింగ్ కిట్లలో ఇన్ని వందల కోట్లు మింగానని చెప్తావా? లేదంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ని బ్లాక్లో ఎలా అమ్ముకోవచ్చో నువ్వు చెప్తావా? ఏం చెప్పటానికి నువ్వు ఇవాళ ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడటానికి దావోస్ వెళ్ళావని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రకంగా మనం చూసినట్లయితే ఒకటి కాదు రెండు కాదు కుంభకోణాల తర్వాత కుంభకోణాలు చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మొన్న మధ్యన మనం చూసాం సినిమా టికెట్ల వ్యవహారం. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తగ్గించాలంట. దేనికయ్యా అంటే పేదవాళ్ళు కొనుక్కోలేకపోతా ఉన్నారని. ఆ సందర్భంలో ఆనాటి మంత్రి పేర్ని నానిగారు చెప్తారు, ఏముంది సార్ వచ్చి మాట్లాడుకోండి సార్, తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి మాట్లాడుకోండి అంటా ఉన్నాడు. ఏం మాట్లాడుకోవాలండి? నీ కమిషన్ మాట్లాడుకోవాలా? నీ జే ట్యాక్స్ మాట్లాడుకోవాలా? ఇవాళ సినిమా టికెట్ల ధరల గురించి ఆ రకంగా ఆలోచించినటువంటి వ్యక్తి సొంత సిమెంట్ ధరలు మాత్రం పైసా కూడా తగ్గించడంట. భారతీ సిమెంట్స్ ఇవాళ ఒక సిండికేట్గా మారిపోయి ఇవాళ రాష్ట్రంలో దాదాపు 120 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు సరఫరా జరుగుతూ ఉంటే బస్తాకి 50 రూపాయల చొప్పున లెక్కేసినా కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయల అవినీతి ఈ సిమెంట్ సిండికేట్ ద్వారానే జరుగుతోంది. ఆ రకంగా అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఒకటి కాదు, ఇవాళ పేదవాడి సెంటు పట్టాల్లో కూడా కోట్ల రూపాయల దిగమింగినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. కాబట్టి ఈ రోజున దేనిని వదిలిపెట్టకుండా ఆఖరికి విద్యుత్తులో కూడా సోలార్ విద్యుత్ సంబంధించి దాదాపు 7-8 వేల కోట్ల రూపాయల స్కామ్. ఆ రకంగా ప్రతి దానిలో కూడా అవినీతి చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిలేసి ఇవాళ రాష్ట్రం మొత్తం అంధకారంలో మునిగిపోయింది అంటే ఇవాళ అది జగన్ రెడ్డి యొక్క దోపిడీయే కారణం. ఇవాళ పవర్ హాలిడేలు పవర్ కట్లు విపరీతంగా రాష్ట్రంలో ఉన్నాయంటే ఇవాళ విద్యుత్తులో కూడా 1,000 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడి పీపీఎల్ రద్దు చేసి ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల తన అవినీతి కోణం వల్ల ఈ రోజున రాష్ట్రంలో అంధకారం నెలకొని ఉంది. కాబట్టి ఈ విధంగా అనేక అవినీతి కుంభకోణాలతో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు. ఇవాళ అభివృద్ధికి సంక్షేమానికి ప్రతీకగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అవినీతికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసినటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా నేను ఒకటే మాట చెప్తూ ఉన్నా మిత్రులారా, నేను ఒకటే మాట చెప్తూ ఉన్నా ఈ రోజున. ఇవాళ ఎవరైతే గత 3 సంవత్సరాల కాలంలో మితిమీరి ప్రవర్తించారో, పిచ్చి కుక్కల్లాగా మొరిగారో, అధికార మదంతో ప్రవర్తించారో, పంది కుక్కల్లాగా ప్రజాధనాన్ని లూటీ చేశారో, వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజున, మన యువ నాయకులు నారా లోకేష్ గారి సారథ్యంలో బ్రేకులు లేని బుల్డోజర్ లాగా ప్రతి ఒక్కరిని కూడా తొక్కుకుంటూ వెళతాం, ఎవడిని కూడా ఉపేక్షించే పనే లేదు. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా ప్రతి ఒక్కరిని కూడా తొక్కుకుంటూ వెళతాం, తగిన బుద్ధి చెబుతాం. ఈ బుల్డోజర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవ్వాలి బుల్డోజర్? గుడివాడ నుంచి మొదలవుతుంది. మన బ్రేకులు లేని బుల్డోజర్ గుడివాడ నుంచి మొదలవుతుంది. గుడివాడ నుంచి గన్నవరం వెళ్తుంది, గన్నవరం నుంచి మాచర్ల వెళ్తుంది, మాచర్ల నుంచి నెల్లూరు వెళుతుంది, నెల్లూరు నుంచి ఆ పొంగనూరు పుడిగి దగ్గర కూడా వెళుతుంది. ఎవడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెప్తున్నాం, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఎక్కడ బోతద్దం పెట్టి ఎదిగినా నీ పార్టీ రంగు ఇంచు కూడా కనపడకుండా చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒకటే నినాదం, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఏదైతే నినాదాన్ని మన పార్టీ జాతీయ అధ్యక్షులు ఇవాళ ఏదైతే నినాదాన్ని పూరించారో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అదే నినాదం
వినపడుతోంది. అదే స్లోగన్తో రాబోయే ఎన్నికలకు మనందరం కూడా సన్నద్ధం అవుదామని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ మరొకసారి సత్యప్రసాద్ గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ జై తెలుగుదేశం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్. ధన్యవాదాలు పట్టాభిరామ్ గారు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారిని కోరుతున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి స్వర్గీయ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి, మన ఆంధ్రుల అన్న మనందరి భరోసా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన భవిష్యత్తు నాయకుడు మన ఆశాకిరణం లోకేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి డబ్బుతోటి వచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేస్తూ అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇసుక విధానాన్ని, కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చి ఆ ఇసుక ద్వారా అనేకమైనటువంటి